ఏమమ్మా ఇలాంటి దుర్మార్గుడికి మళ్ళా ఓటేస్తారా అని అడుగుతున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయా లేదా? నాలుగేళ్లు బాధపడ్డారా లేదా? సర్వనాశనం అయ్యారా లేదా? ఏ తమ్ముళ్ళు బాధుడే బాధుడు అవునా? కోలుకునే పరిస్థితులు ఉన్నారా మీరు? మామూలు బాధ కాదు, వీర బాధుడు అది. ఎంత భయంకరం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేస్తాను. ఏం పొడుస్తావు నువ్వు? మొన్నటి వరకు పోలీసులు అడ్డం పెట్టుకొని పొడిచాడు, కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజా తిరుగుబాటు ముందర ఎవరైనా సరే తల వంచాల్సింది. ఓసారి పోలీసులు చూస్తే నాకు బాగా జాలి కూడా వేస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వ్యక్తులు మన పోలీసులు గౌరవంలో. ఆ రోజు జీతాల కొరత లేదు. నేను అడుగుతున్నా ఇక్కడుండే కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు, ఏమయ్యా మీకు అన్ని వస్తున్నాయా అని అడుగుతున్నా. మీకు మీకెవరికైనా సరెండర్ లీవ్ మీకు ఇస్తున్నాడా అని అడుగుతున్నా. టీఏడిఎలు వస్తున్నాయని అడుగుతున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అందరి మెడకు కత్తి పెట్టి చస్తావా నా మాట వింటావా అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఓటు ఆయుధం పెట్టి ఏం చేయాలి? ఫ్యాన్ని చితగొట్టాలి. మామూలు చితగొట్టడం కాదు, మళ్ళా కోలుకోకూడదు. తమ్ముళ్ళు ఈరోజు మీరు చూడండి, నేను బాధుడే బాధుడితో ప్రారంభించాను. ఇప్పుడు ఇదేం కర్మకొచ్చాం? ఒకసారి బాధుడే బాధుడు చూస్తే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరిని, మీరే చెప్పండి, పెట్రోల్ ధర దేశంలోకెల్లా అత్యధికంగా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే చేలిపై ఎత్తండి. పెట్రోల్ డీజిల్ పెంచాడు, వంట గ్యాస్ పెంచాడా లేదా? 7 సార్లు కరెంటు ఛార్జీ పెరిగాయా లేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలో పెరిగాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు పెరగంది, ఇప్పుడు ఎందుకు పెరిగాయి? చేతగాని దద్దమ్మ పాలన అవునా కాదా ఇది? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కడాన మద్యం రేట్లు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అన్ని నాసిరకమే కదా, జే బ్రాండే కదా. ఎక్కడన్నా బ్రాండీ షాపుల్లో బిల్లు ఇస్తున్నారా తమ్ముళ్ళు? ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఏంటి చిదంబర రహస్యం? ఏంటి ఇక్కడ మీరు తాగే డబ్బుల్లో వాటా ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? నాకంటే బాగా తెలుసు మీకు. అయినా మీకు కోపం రాదు? రాదు. భయపడుతున్నారు మీరు, కేసులు పెడతారని భయం మీకు అవునా? ఏం తమ్ముళ్ళు నా జీవితంలో ఎవ్వడో నా మీద కేసు పెట్టలా, సైకో నా మీద కూడా కేసులు పెట్టాడు. వేరే వాళ్ళు భయపడ్డారు, ఈ సైకో మాత్రం బరిదగించాడు. నేను ఒకటే చెప్పా, ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడను.